వెల్కమ్ టు థింక్ అప్ ఛానల్. ఈరోజు నేను ఆలూ పరోటా చేయబోతున్నాను. ఆలూ పరోటాకి ముందుగా ఆలుగడ్డల్ని ఉడకబెడుతున్నాను. ఆలుగడ్డలు ఉడికించుకుంటున్నాం కదా, అది ఉడికే వరకు పిండిని కలుపుకుందాము. నేను 1/4 కిలో మైదా పిండి తీసుకున్నాను. ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్. కొంచెం ఆయిల్, వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. చపాతి పిండి ఎలా కలుపుకున్నా స్మూత్గా అలా కలుపుకోవాలి. బాగా లూజు కలుపుకోదు, బాగా గట్టి కలుపుకోదు. మైదా పిండి కదా, కొంచెం సాగుతుంది. కొన్న పిండిని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. పిండి బాగా మెత్తగా అవుతుంది. పిండి నానే వరకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తరుగుతున్నాను. ఉల్లిగడ్డను సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పాలకూర సన్నగా తరుక్కోవాలి. తగినంత పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డలు ఉడికినాయేవో చూసుకుందాము. ఉడికించిన ఆలుగడ్డలు పొట్టు తీసుకోవాలి. మెత్తగా ఉడికించుకున్నాం కదా, ఆలుగడ్డలు పొట్టు తీసుకొని ఆలుగడ్డలు పొట్టు తీయడం అయిపోయింది. ఈ ఆలుగడ్డల్ని ఇలా చిరుముకోవాలి మెత్తగా, అన్ని ఆలుగడ్డల్ని. ఆలుగడ్డని బాగా చిదుముకొని ఇలా మెత్తగా గుజ్జులా వేసుకోవాలి. ఇలా మెత్తగా గుజ్జులా వేసుకునే దాన్ని పోపు వేసుకోవాలి. కడాయి వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత పాలకూర వేసుకోవాలి. ఇంతకుముందు చిదుముకున్న ఆలు ఇలా ఆలు వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆలు మొత్తం ముద్దలు ముద్దలు లేకుండా మొత్తం కలిసేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. కొంచెం పుదీనా, సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. అంత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి మూత తీసి చూద్దాము. ఉడికైపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటాము. ఇది చల్లగా అయ్యే వరకు ఫ్యాన్ కింద పెట్టుకోండి 1-5 నిమిషాలు. ముందుగా కలుపుకున్న పిండిని ఇట్లా రౌండ్ బాల్స్లో తీసుకోవాలి. ఇలా ఉత్తుకోవాలి. ఉత్తుకున్న తర్వాత మనం ఆలు కుర్మ చేసుకున్నాం కదా, దాని మీద రౌండ్ బాల్గా చేసుకోవాలి. ఇలా ఇలా రౌండ్ చేసుకొని ఇలా స్టవ్ చేసుకోవాలి. ఇలా మలవాలి, పోకుండా మంచిగా మలవాలి. అస్సలు బయటికి పోవద్దు. ఇలా దీని మీద పిండి చల్లుకోవాలి. చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలి. స్టఫింగ్ అస్సలు బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. మెల్లగా మెల్లగా ఇది మెల్లగా స్టఫింగ్ పోకుండా మెల్లగా ఒత్తుకోవాలి. ఇట్లా బాగా మందంగా కాకుండా, బాగా పలచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి చపాతీని.
ఇది పిండి కాబట్టి సాగుతుంది, గోధుమ పిండి సాగదు కాబట్టి నేనైతే మైదాతోనే చేస్తున్నాను. ఇష్టం ఉంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, గోధుమ పిండి చేసుకోవచ్చు, మైదా పిండి చేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా ఒకదానితో చేసుకోవచ్చు. ఇందులో మనం ఆలు కుదుమ చేసుకున్నాం కదా, దానిలో క్యారెట్ గీదుకోవచ్చు, క్యాబేజీ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్స్ ఏమైనా వేసుకొని ఇలా చపాతి వేసుకుంటే చాలా బాగుంటుంది. పరోటా రెడీ అయిపోయింది, దీన్ని కాల్ చేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం వేడెక్కాక మనం ముందుగా చేసుకున్న పరోటాని వేసుకోవాలి. పరోటాని వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇరువైపులా ఎర్రగా కాలనివ్వాలి, సైజ్కి మంచి కాలనివ్వాలి. ఇట్లా ఇలా సైజ్కి కాలనివ్వాలి. ఇలా పక్కలకి ఇలా ఒత్తితే మంచిగా కాలుతుంది పరాటం అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పరోట. ఇలా కాలిన పరోటాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆలు పరోటా రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్గా టమాటా చట్నీ వేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఆలు పరోటా. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.